అద్భుతమైన ఆలోచనలు, అత్యద్భుతమైన ఐడియాలు, అంతకు మించిన మహాద్భుతమైన నిర్ణయాలు. దేశ అధినేత ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు పక్క దేశాలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్డౌను, దేశాన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని నుంచి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు మిగిలిన అన్ని దేశాలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నవైను. అయితే ప్రధానంగా జనతా కర్ఫ్యూ ఏదైతే స్టార్ట్ చేశారో ఫస్ట్, ఆ తర్వాత లాక్డౌన్, అన్నింటికీ కూడా ప్రజలు అత్యద్భుతంగా సహకరిస్తూ ప్రత్యేకంగా మోడీ గారి నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ సంస్థలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి, హర్షించదగ్గవగా ఉన్నాయి. భారతదేశ చర్యలను గుర్తించిన బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జెయిన్ బోల్సోనారో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఏకంగా మోదీని హనుమంతుడితో పోల్చారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ విదేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని మోదీని మహనీయుడు అని కొనియాడడంతో పాటు ఆనాడు లక్ష్మణుడిని హనుమంతుడు సంజీవని ద్వారా కాపాడినట్లే నేడు మానవాళిని నరేంద్ర మోడీ హైడ్రోక్లోరోక్విన్తో కాపాడుతున్నారు అని చెప్పి ఒక ప్రశంసలు అందించారు. కరోనా వైరస్ నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ అందిస్తున్నారు నరేంద్ర మోడీ, విదేశాలకు కూడా దాన్ని పంపించడం. ఈ మందు అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో చాలా కొరత ఏర్పడింది. అయితే దీనిపై అన్ని దేశాలకు కూడా మందును అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించగానే ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మలేరియా మందుగా పేరున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా నివారణకు పనిచేస్తుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీంతో ఆ మందు కోసం ప్రపంచ దేశాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే దేశం ఒక్క భారత్ మాత్రమే. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ను కోరుతున్నాయి, ఆ మందు మాకు కూడా పంపించండి అని. ఈ క్రమంలో ఆ మందుపై విధించిన ఆంక్షలు ఎత్తేసి ఎగుమతులకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భారత్కు అవసరమైనంత మేర నిల్వలు ఉంచుకొని మిగతా స్టాకు అవసరమైన దేశాలకు సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించి హైడ్రాక్సీక్లోరోక్విన్ అందరికీ అందించేందుకు మోడీ మార్గం సుగమం చేసిన విషయం కూడా బయటపెట్టారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ మహానాయకుడు, మంచి వ్యక్తి అని ప్రశంసించడం. ఇదే టైంలో బ్రెజిల్ అధ్యక్షుడు కూడా, దేశ అధ్యక్షుడు కూడా ఒక హనుమంతుడితో పోల్చి సంజీవనిలాగా ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఇతర దేశాలకు పంపించే నిర్ణయం తీసుకున్న మోడీకి ధన్యవాదాలు అంటూ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో. ఒక భారతదేశ ప్రధానికి అన్ని దేశాల నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఇంత సానుకూల స్పందన రావడం, అన్ని దేశాలను ఆదుకునేందుకు మన భారత ప్రధాని నడుం బిగించి ముందుకు వెళ్ళడం మనం కూడా చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.